సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియా యువ ఆటగాడు పంజాబ్ కింగ్స్ సారథి కేఎల్ రాహుల్ ఆదివారం రోజు 29వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ కు అటు మాజీ ఆటగాళ్ల నుంచి ఇటు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు వచ్చాయి. ఈ క్రమంలోనే రాహుల్ ప్రేసి బాలీవుడ్ నటి అతియా శెట్టి పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్ కు అభినందనలు చెబుతూ అతనితో దిగిన ఫోటోలను ఆమె ఇన్స్టాలో షేర్ చేసింది. గ్రేట్ఫుల్ ఫర్ యూ, హ్యాపీ బర్త్డే అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో కేఎల్ రాహుల్ అతియా శెట్టి మధ్య ప్రేమ వ్యవహారం నిజమేనన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో రాహుల్ తనవాడు అన్నట్లుగా ఈ భామ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అతియా శెట్టి పెట్టిన పోస్ట్ పై ఆమె తండ్రి ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా స్పందించాడు. హ్యాపీ బర్త్డే రాహుల్ అంటూ ఓ బ్లాక్ కలర్ హాట్ ఎమోజీని పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం సునీల్ శెట్టికి కూడా తెలిసే ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. అయితే ఈ ఐపీఎల్లో వరుసగా 2 పరాజయం ఎదుర్కోవడంపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నిరాశ చెందాడు. మంచి టార్గెట్ ని ఢిల్లీ ముందు ఉంచినా వారి అద్భుతమైన బ్యాటింగ్ తో అది చిన్నదైపోయిందన్నాడు. ఆదివారం తన బర్త్డే కావడంతో మ్యాచ్ గెలిచి ఉంటే బాగుండేదని ఓటమి పాల్పడడం కాస్త అసంతృప్తిగా ఉందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి తర్వాత అవార్డుల కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ వరుసగా 2 ఓటమి ఎదురవ్వడంతో తప్పులు సరిదిద్దుకుని మిగతా మ్యాచ్లకు సన్నద్ధం అవుతామన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.